ప్రభునంద్ ప్రియులరా, కొన్ని సంఘటనలు చూస్తున్నప్పుడు ప్రస్తుత కాలంలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు, కొన్ని విషయాలు నేను చూస్తున్నప్పుడు ఎంత బాధ కలుగుతుందంటే, ఎంత వేదన కలుగుతుందంటే, చాలా చాలా భయంకరమైనటువంటి వేదన కలుగుతూ ఉంది, బాధ కలుగుతూ ఉంది, కన్నీరు వస్తూ ఉంది. నేను ఈరోజు ఉదయం ఒక సంఘటన చూశాను, ఒక వీడియో చూశాను, ఓ పాప విషయం. ఎంత బాధ కలిగిందంటే, ఎంత వేదన కలిగిందంటే, ఎటుపోతుంది అసలుకి, లోకం ఎటుపోతుంది, మనుషులు ఎలా ఆలోచిస్తున్నారు, ఇంత కఠినంగా ఎలా ఆలోచిస్తున్నారు. మరి కొన్నిటి మీద వారు దృష్టిని పెట్టి ఇక అదే లోకం అనుకుంటా, మరి వారు తమ పిల్లల్ని తమ పిల్లల మీద రుద్దుతూ, తమ పిల్లల్ని ఆ విధంగా ముందుకు నడిపిస్తూ, వారు స్ట్రెస్కు లోనైపోయి భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈరోజు మరి నేను ఉదయం చూశాను, మరి మియాపూర్, హైదరాబాద్ మియాపూర్లో జరిగినటువంటి సంఘటన ఎంత బాధ కలిగిందంటే, మరి ఆ పాప సంజన, ఆ పాప పేరు, మరి ఎప్పటిలాగే స్కూల్కి వెళ్ళింది. ఉదయం బాక్స్ ఇచ్చిందంట అమ్మ, బాక్స్ తీసుకుంది స్కూల్కి వెళ్ళింది. మరి స్కూల్ పూర్తయిన తర్వాత మరి ఇంటికి వచ్చింది. నాకు తెలిసి మరి స్కూల్లో మరి చదువు విషయంలో బాగా స్ట్రెస్ అయి ఉంటుంది, లేక ఉపాధ్యాయులు ఏదన్నా గట్టిగా చెప్పారేమో, నువ్వు తప్పకుండా దీన్ని గట్టిగా అప్పజెప్పాలనో లేకపోతే రాయాలనో, ఏదో మొత్తానికి సంథింగ్ ఏదన్నా పెండింగ్ వర్క్ ఉందేమో, మరి ఎందు నిమిత్తమో తెలియదు. కానీ ఆ పాప ఒక బ్యాడ్ నిర్ణయం తీసుకుంది, చెడు నిర్ణయం తీసుకోంది, తీసుకోకుండా ఉంటే బాగుండేది. చాలామంది మరి ప్రస్తుతం ఉన్నటువంటి యవనస్తులు అటువంటి ఆ స్ట్రెస్కు లోనైపోయి బ్యాడ్ నిర్ణయాలు, చెడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలా తీసుకోవద్దు దయచేసి. చావు పరిష్కారం కాదు, చావు పరిష్కారం కాదు. మనం బ్రతికుండి ఏదైనా సాధించగలం. ఈ దేవుడిచ్చినటువంటి ఈ ప్రాణాన్ని మనం తీసివేసుకోకూడదు. మన దగ్గర నుంచి, మన శరీరంలో నుంచి దాన్ని బలవంతంగా దూరం చేయకూడదు. అది చాలా చాలా తప్పు, అది చాలా భయంకరమైనటువంటి పాపం. కాబట్టి ఎంత స్ట్రెస్లోనైనా దాని నుంచి విడుదల పొందడానికి ఏదన్నా పరిష్కారం చూడాలి. కానీ చావు లాంటి నిర్ణయాలు, ఆత్మహత్య లాంటి నిర్ణయాలు చేసుకోకూడదు. మరి ఆ పాప మరి మామూలుగా వెళ్ళింది స్కూల్కి, వచ్చింది, అక్కడ ఏం ఇబ్బంది జరిగిందో ఏమో తెలియదు. కానీ లోపలికి వెళ్ళింది, తన గదిలోకి తలుపేసుకుంది. వాళ్ళ మమ్మీ అనుకుంటుంది నిద్రపోతుందిలే అనుకుంటా ఉంది. కానీ ఆ అమ్మాయి మరి ఫ్యాన్కు ఊరేసుకొని లోపల చనిపోయింది. ఎంతసేపు తలుపు కొట్టినా బయటకు రావట్లేదు, ఉలుకులేదు, పలుకులేదు. అమ్మకేం చేయాలో అర్థం కాలేదు. వాళ్ళ నాన్నకు ఫోన్ చేసింది, వాళ్ళ నాన్న వచ్చాడు, కొట్టాడు. ఇక తలుపు బద్దలు చేసి లోపలికి వెళ్తే లోపల కనపడిన దృశ్యం చూసి తల్లిదండ్రులు అవాక్కయ్యారు, గుండెలు పగిలేలా రోదించారు, ఏడ్చారు. కానీ ప్రయోజనం లేదు, అప్పటికే ప్రాణం పోయింది. హాస్పిటల్ దగ్గరకు తీసుకువెళ్ళేలోపే ప్రాణం పోయిందంట. చాలా చాలా బాధాకరం, చాలా బాధాకరం, చాలా విచారకరం. ఏం జరిగిందని చూస్తే ఆ పక్కన ఒక లెటర్లో రాసిందంట అమ్మాయి, ఏంటంటే, నేను బాగా స్ట్రెస్కు గురవుతున్నాను, నేను చదువుకోలేకపోతున్నాను, చదువులో మంచి మార్కులు సంపాదించలేకపోతున్నాను, ఈ ఒత్తిడికి నేను ఉండలేకపోతున్నాను, అందుకని నేను చనిపోతున్నానని. 14 సంవత్సరాల సంజన అనేటటువంటి ఆ పాప ఆ విధంగా చనిపోవటం అనేది చాలా బాధాకరం. అంత చిన్న వయసులో ఆలోచనలు చూడండి, సాతానుగాడు పెడుతూ ఉంటాడు. వాడు భయంకరమైనటువంటి మరి దొంగవాడు, అబద్ధికుడు. వాడు ఇటువంటి నిర్ణయాలు చిన్నపిల్లల దగ్గర నుంచే వాడు తీసుకొస్తూ ఉన్నాడు. తస్మాత్ చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఈ సమయంలో నేను చెప్పేది ఏంటి అంటే, తల్లిదండ్రులారా, మీరు మీ బిడ్డలకు ఆ విధంగా ఒత్తిడి కలిగించొద్దు, ఆ విధంగా బాధ పెట్టవచ్చు, బాధ పెట్టొద్దు. చదువు 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 అని అసలు ఇప్పుడు చూస్తూ ఉంటే, అసలు వాళ్ళు మోసే బ్యాగులు చూస్తుంటేనే భయం వేసిపోతుందండి. మా చిన్నతనంలో చిన్న పలక, ఒక నోట్స్ పెట్టుకొని వెళ్ళేవాళ్ళం, ఆ విధంగా చదువుకునేటటువంటి వాళ్ళం. కానీ ఇప్పుడు రోజుల్లో ఆ బుక్స్ చూస్తుంటే, ఎస్ కావాలి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, టెక్నాలజీని బట్టి చదువు పెరుగుతుంది, పర్వాలేదు. కానీ పిల్లల మీద ఒత్తిడి మాత్రం పెరగకూడదు, స్ట్రెస్ తీసుకురాకూడదు. వారిని కొన్ని విషయాల్లో వదిలిపెట్టాలి, కొన్ని విషయాల వలన వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలి.
పర్వాలేదని చెప్పాలి. ఏమండి అందరికీ ఒకే రకమైనటువంటి నాలెడ్జ్ ఎవడు దేవుడు, ఆ మెదడుకి ఆ పదునివ్వడు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, ఒక్కొక్క విషయంలో టాలెంట్ ఉంటుంది. దాని మీద మనం గురిపెట్టి వాళ్ళని ఆ విధంగా ముందుకు నడిపించాలి. కానీ ఇక చదువు 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 అని చెప్పి వాళ్ళ మీద చదువే భారంగా పెట్టి వారిని ఒత్తిడికి గురితేసి అనవసరంగా లేనిపోని బిడ్డల మీద మరి భయంకరమైనటువంటి ఆ పరిస్థితులను తీసుకురావద్దు. దయచేసి ప్రతి ఒక్కరు గమనించండి. క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు మీ బిడ్డల విషయంలో మీరు జాగ్రత్త. మీ బిడ్డలను మరీ దేనికి కూడా ఒత్తిడి కొద్దేది. కొంతమంది తల్లిదండ్రులు బాగా హింసిస్తుంటారు, బాగా బాధ పెడుతుంటారు, అలా అర్థం చేసుకోరు. ఇక వాళ్ళు ఏదన్నా ఒక దాంట్లో ఒక సబ్జెక్ట్లో తప్పారంటే ఇక వాళ్ళకి గడగడే ఇంటికి రావటానికి ఇక వాళ్ళు భయపడిపోవాలి. ఇంటికి రారు, ఇబ్బంది పడిపోతారు, నా దారిలోనే నక్కి 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 భయపడి ఇబ్బంది పడి. ఇటువంటి తల్లిదండ్రులు కొంచెం ఆలోచించండి, కొంచెం ఆలోచించండి. ఏది ఏది ఏ విధంగా బిడ్డలని నడిపించాలి, ఎందులో నడిపించాలి, వారి ఇంట్రెస్ట్ ఏది అని వారికి స్వేచ్ఛనివ్వండి. అలానే నేను వదిలేయమని చెప్పట్లేదు. చదువుకోవాలి, చదువు చెప్పాలి, చదువు చెప్పించాలి, చదువుకోమని చెప్పాలి, గట్టి మందలించాలి, ఓకే. కానీ మరీ దాన్ని వారి మీదకు రుద్ది వారిని ఇబ్బంది పెట్టొద్దు, వారిని బాధ పెట్టొద్దు. ఇవ్వండి, ఇప్పుడు ఆ ఉపాధ్యాయులు కానీ ఆ తల్లిదండ్రులు కానీ ఏం చేయగలరు? ఆ ప్రాణాన్ని తిరిగి తీసుకురాగలరా? ఆ ప్రాణాన్ని మరలా సంజనా శరీరంలో పెట్టగలరా? ఏమండి నిండు ఆ భవిష్యత్తు ఏమైపోయిందండి? ఏమైపోయింది? మధ్యలోనే తుణించివేయబడింది. చూడండి, కాబట్టి అటువంటి నిండు ప్రాణాలను మనం బలి తీసుకోవద్దు. ఆ నిండు ప్రాణాలను మనం బలి తీయొద్దు. జాగ్రత్తగా చూసి మంచి విషయాలు చెప్పాలి, మంచి విషయాలు చెప్పాలి, ఆట వీడుపు ఉండాలి. అర్థమైందా? ఏదైనా ఇబ్బంది పడుతుందేమో, ఇబ్బంది పడుతున్నారేమో అని గ్రహించాలి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మాస్టర్స్ కూడా. పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి అనేది జాగ్రత్తగా గమనించి వెళ్ళాలి. కానీ రుద్దొద్దు. ప్రభునందు ప్రియులరా క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు, ప్రాముఖ్యంగా క్రైస్తవ తల్లిదండ్రులు, మీ బిడ్డలకి స్ట్రెస్ని ఒత్తిడిని కలిగించొద్దు ఏ విషయంలో కూడా. జాగ్రత్తగా మందలించుకుంటూ జాగ్రత్తగా తీసుకువెళ్ళాలి. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క సన్నిధి వారికి అలవాటు చేస్తూ ఉంటే దేవుని సన్నిధిలో నెమ్మది ఉంటుంది. దేవుని వాక్యం చదువుతూ ఉంటే నెమ్మది ఉంటుంది. దేవుని దగ్గర ఎటువంటి ఒత్తిడి ఉండదు. కాబట్టి అందుకే దేవునిలో మనం ముందు పెంచితే, దేవునిలో బిడ్డలు ఎదుగుతూ ఉంటే ఆ తదుపరి ప్రతి విషయంలో కూడా వారు స్ట్రెస్కు లోనవ్వకుండా, ఒత్తిడికి లోనవ్వకుండా మరి నెమ్మదితో ముందుకు వెళ్తారని ఒక దైవజనుడిగా నేను తెలియచేసుకుంటూ, ఈ సంఘటన చూసినప్పుడు వేదన కలిగి క్రైస్తవులుగా ఉన్నటువంటి వారికి, తల్లిదండ్రులుగా, ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి వారికి, ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాన్ని చెప్పాలనేటటువంటి ఉద్దేశంతో ఈ విషయాలు తెలియచేయటం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక.